బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజ్ చిత్తూరు జిల్లా తిరుపతి బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమల వెంకన్నతో సీఎం జగన్ ఆడుకుంటున్నారని, జంబో పాలక మండలి నిర్ణయం సరైంది కాదని ఆయన మండిపడ్డారు. పాలక మండలి సభ్యులు నియామకంపై సీఎం పునరాలోచన చేయాలని, పాలక మండలి సభ్యుల సంఖ్యను పెంచితే న్యాయం పోరాటం చేస్తామని ఆయన అన్నారు. 1,20,000 కోట్లు డిపాజిట్స్ ని చేయడం జరిగింది. ఉచితంగా చేయమంటే ఈ విధంగా అనేక మందికి ట్రైబల్ ఏరియా దగ్గర నుంచి, మన యొక్క తిరుపతి పట్టణం దగ్గర నుంచి, గ్రామాల దగ్గర నుంచి అందరూ కూడా 100 రూపాయలు ఎలక్ట్రిఫికేషన్ ఇచ్చారు. ఈ విధంగా వారు చేసినటువంటి కార్యక్రమాలు ఫోర్వేస్ దగ్గర నుంచి మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి 2,000 కోట్లతో రోడ్లు వేయడానికి టెండర్లు పిలుస్తుంటే ఎవరు రావడం లేదు. ఈ మధ్యనే 7,000 కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వానికి, మన రాష్ట్రంలో రోడ్లు వేయడానికి రెడీ చేశారు. ఇట్లా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ఆవేళ ఈ సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ స్ఫూర్తితో సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ స్ఫూర్తితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన వివిధ పథకాలు, సంస్కరణ వల్ల దేశానికి జరిగిన మార్పులు అందరికీ తెలిసే విధంగా వివిధ సెమినార్లు, సమావేశాలు, స్థానిక సదస్సుల్ని 7వ తేదీన నిర్వర్తిస్తాం. ఇది 20 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా, ఆంధ్ర రాష్ట్రంలో కూడా మీ యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం